गमपद नीवर सप्तस्वर विद्यालो दंत कालम विमल हृदय त्यागराज पालम तन्मनिषं शंकरं नमामि मे। तस्मै नमो परम कारण कारण तस्मै परम कारण दीप्तोज्ज्वलज्ज्वलित पिङ्गललोचनाय कृतकुण्डल कृतकुण्डल भूषण ब्रह्मेन्द्र विष्णुवरदाय नमः शिवाय విద్యార్థులు విద్యార్థినులు, మనం ఇవాళ పాఠం చెప్పుకున్న దానికి కంటిన్యూషన్ మనం పాఠం చెప్పుకుందాం, సంగీతం పాడుకుందాం. కిందటిసారి మనం రాగంలో స్వరపల్లవి పాడాం, మరి మొదలు పెడదామా? మంచిది, చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వసంత రాగం మూర్చన అంటే ఆరోహణ అవరోహణ. ఆరోహణ రెండు కలిపితే మూర్చన అవుతుంది. ఆరోహణ అంటే స్వరాలన్నీ పైకి ఎక్కడం దిగుతా. ఈ వసంత రాగానికి ఆరోహణలో రిషభం పంచమం రెండు లేవు. అంతర్గాంధారం శుద్ధ మధ్యమం చతుశ్రుత కాకలిష ఇవి స్వరాలు. ఇది 17వ మేళకృత సూర్య గమధాని సాని రమ గారి సగమ గరి సగమ దామ గరి సగమ దని రమ సగమ దని సని రమ గరి సగమ
గమదని సరి సని రమ గరిస సగమదని సరి సని రమ గరిస సగమదని సగమ గరి సని రమ గరిస ఈ తాళం త్రిపుట తాళమే స్పీడ్ గా వేయాలి. త్రిశ్రీజ త్రిపుట తాళం ఏడు క్రియలు స్పీడ్ గా వేయాలి. అది ఏమిటవుతుందంటే మిశ్ర చాప తాళం అంతే. సో త్రిశ్రీ జాతి త్రిపుట తాళానికి అంగాలన్నీ చూపించాలి. ఇది లఘు త్రిశ్రజాతి లఘు, ఇది ధృతం, ఇది ఇంకో ధృతం. ఇది అన్నీ చూపిస్తే చూపిస్తే అందుకని దాన్ని ఏమంటామంటే అంగతాళం అంటాం. ఏమంటాం? అంగతాళం అంటాం. అంగతాళాలు కానివి ఉన్నాయి, క్రియాతాళాలు, క్రియలే ఉంటాయి అన్నమాట. మొత్తం ఎన్నో క్రియలు ఉంటాయి అంతే. అంగాలు చూపించక్కర్లేదు. ఇప్పుడు ఇది ఎలాగంటే 1, 2, 4, 5, 6, 7 ఇదేం తాళం? త్రిశ్రీ జాతి త్రిపుట తాళం. దీన్ని మిశ్ర చాప తాళం అంటే కళాతాళం చేయాలంటే ఇలా వేయచ్చు, ఇంకోలా వేయచ్చు. అంటే ఇరవై వెళ్ళకిత్తలా వేసి తాళాలు వేయకూడదు, మధ్యలో క్రియలు వేయకూడదు. అంతే. ఇది అంతే. ఆ చేత్తో వేయి. అర్థమైందా? తక్కిట తక్కది తక్కిట వేయచ్చు. ఇలాగే వేస్తారు. ఇలా మన ఆంధ్రదేశంలో ఇలాగే వేస్తారు, తమిళదేశంలో ఇలా వేస్తారు. ఇలా వేయడం పర్వాలేదు, అలా వేయడం మంచిది. ఒక సులువుంది, ఎందుకంటే ఇలా వేసి ఇలా రెండు వేస్తాం, అదే సులువు నిజానికి. చెప్తాం, పడదు, నేను చూపిస్తాను. ఉండండి, మీరు వేయండి. సగగా అగా అని ఐదు స్వరాలు, ఐదు అకార. ఆ తర్వాత నీ అక్కడికి తాళం అయిపోతుంది, అలా అనమాట. ఇప్పుడు పాడదాం ఒకసారి, కొంచెం వెనక్కి లాగి పాడదాం. తర్వాత మరి ఇప్పుడు అనుపల్లవి పాడదాం. సా నేను పాడతాను, తర్వాత సాగా దాని అంత ఎంత అందంగా ఉంటుంది. సరే, దాటిలో వచ్చారు, పైనుంచి కిందికి దాటుతున్నాను. పాడదామా? ని
పల్లవి పాడాం అనుకోండి, లేకపోతే పల్లవి మొట్టమొదటి చరణం పాడాం చూసారు, తర్వాత చరణం పాడదాం. తర్వాత ఏంటి, ఏం చరణం? సానిదమదనిరా పాడగలరా? పాడండి. ఇప్పుడు రెండు చరణాలు పాడాం. మూడో చరణం వచ్చింది కదా, పాడండి. సాని సగమి సమగని సగమగని సని సగమదని సాని సగమి సమగని సగమగని ని సగమగని సాని సగమి సగమగని. ఇప్పుడు మూడు చరణాలు పాడాం, దీనికి నాలుగు చరణాలే ఉన్నాయి. నెక్స్ట్ దీనికి కన్ఫ్యూజింగ్ ఉంటే ఇలాగే పాడుకోరు. సగమగరి ఎలా ఇలాగే పాడండి. సగమగరి సని గని సని గమ 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 గరి సని రమి సగమ గమ గమ గని ఇది మరి మిశ్రిత చాప్ అంటే ఇంకొంచెం స్పీడ్గా కూడా పాడితేనే బాగుంటుంది. ఉంటే స అంటే రెండే దెబ్బలు వేయాలి. అప్పుడు తక్కిట పూర్తి తర్వాత తక్కిట ఒక దెబ్బ, తకదిమికి ఒక దెబ్బ అంతే. ఇందాక మనం తకదిమికి తక ఒకటి దిమ్మి రెండింటికి పెట్టాం, ఇప్పుడు తకిట అందుకని కష్టం. రెండు దెబ్బలు, ఒక దెబ్బకి మూడు అక్షరాలు, ఇంకొక దెబ్బకి నాలుగు అక్షరాలు, అందుకనే కష్టం. నేను ఒకసారి పాడు వినిపిస్తా చూడండి. సా నీ ద మగ రీ సని ద ని స గ మ ద ని స నీ ద మగ ద ని స గ ద ని ఇలా పాడడం జాగ్రత్తగా పాడాలి. పాడదా? సా నీ ద మగ బాగా వేశారు.
పాడు తాళం మీరు వేయచ్చు ట్రై చేయండి మరి ఓకే చూడండి ఉండండి ఉండండి నేను వేసిన తర్వాత మొదలు పెడతాను సా నీ దా దా యా మ సా యా నీ సా యా గ మ ద ని సా అంటే పాడదా సా నీ దా దా మ సా నీ సా యా గ మ ద ని సా నీ దా నీ మ బాగుంది నెక్స్ట్ అంటే సెకండ్ చరణం అనుకో సా ని ద మ ద ని ద మ ద మ ద మ ద మ ద ని ని సా గ మ ద మ ని ద మ ద ని సా అక్కడ కొంచెం ఆఫ్ బీట్ వస్తుంది జాగ్రత్తగా చూసుకున్నారు పడతారా సా ని ద మ ద ని ద మ ద మ అది బాగా వచ్చిన తర్వాత పాడుకోవచ్చు ఇప్పుడు నుంచి పాడుతున్నారు కనుక బాగానే సంతోషం తర్వాత నెక్స్ట్ తాళం తప్పవుతుంది ఈ తాళం కొంచెం కష్టమే అమాంతంగా మీరు పాడతారు పాడనిస దనిస మదనిస కాదు తప్పు ముందర అనుకోండి అక్కడ లాగాలి మళ్ళీ చూడు మాట వరుసకి సనిస దనిస మద దామిన పడదు మళ్ళీ మదనిస గ మదనిస నిస గ మద సని ద మదనిస రెండు చోట్ల జాగ్రత్తగా వస్తుంది అది కానీ వచ్చేసిందంటే బయటపడిపోయాను ఇంకా రాలేదు మెల్లిగా పాడు రాదు తెలిసింది కదా నాకు చూద్దాం ఓకే మళ్ళీ నువ్వు పాడు చూద్దాం నువ్వు ముందర పాడవా చూద్దాం ఈ తాళం నరేంద్ర మొదటే పోయింది మొదటే పోయింది అనిది చేస్తున్నాడు మధ్యలో వేశావు పర్వాలేదు ఈ కాలంలో పాడితే చాలు ఆ మధ్యలో కూడా వేసుకోండి కావాల్సి సని స ధని స మదని స ఒక చరణం మిగిలింది కదా కొంచెం వెనక్కి పాడండి తర్వాత మెల్లిగా పాడుకోవచ్చు సగమ పాడేసేయండి ఆరోహణలో రీ పాలు ఏమన్నానా అవరోహణలో పా మాత్రమే లేదు రీ ఉంది సని రామ గారి ఓకే ఇది ఇదేం రాగం వసంత రాగం వసంత రాగం
బాగుంది ఇది ఇది బాగా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ తర్వాత బాగా చెప్పినవన్నీ కొంచెం మన సింహావలోకనం చేద్దాం ఏమిటయ్యా అంటే మనసుకి అన్ని స్వర స్థానాలు మన కవర్ అయ్యేటట్టుగా కొన్ని ఉన్నాయా అవన్నీ అయితే మనం పాడదు మొట్టమొదట అన్ని కోమల స్వరాలు కలిగిన రాగం ఏమిటి స్వరాలని మామూలు జనరల్ టర్మ్స్ అవి మామూలుగా మన కన్నడ సంగీతంలో ఏమని అంటే షడ్జమం కాదు షడ్జమం కాదు షడ్జం ఇప్పుడు శుద్ధ ఋషభం సాధారణ గాంధారం సాధారణ గాంధారం శుద్ధ మధ్యమం శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం కైశిక అలాగే అంటే తప్పకపోతే మళ్ళీ అంటావా దానిలో కూడా లయ పాటించండి షడ్జం శుద్ధ ఋషభం సాధారణ శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం కైశిక నిషాదం దీని హిందుస్థానీ వాళ్ళు ఏమంటారు భైరవి అంటారు మంచి భై అంటారు భైరవి అంటారు అర్థమైందా అయితే ఇప్పుడు గాంధారానికి నిషాదానికి మాత్రమే గమకం ఇవ్వాలి సరిగా ఒక్క ముక్క అండి దీనిలో తోడిలో ఇది ప్రేమానస 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 నువ్వు చెప్పు అది శ్రీరామ ముందర పాడు శ్రీ శ్రీ అవును శ్రీరామౌ పదని సరి సరి దప మగరి సరి తాళమేసి రే రూపక తాళం అంటే మూడే మూడు క్రియలు ప్రేమానస 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 ప్రేమానస
చిన్నకి అది ఈ స్వామివారి యొక్క మన దివ్యనామ సంకీర్తన బాగుంది మంచిది. అయితే తక్కిన రాగాలన్నీ మళ్ళీ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఇప్పటికి మన టైం అయిపోయింది కదా, మానేద్దాం ఇప్పటికి. ఇప్పటికి నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. మంచిదమ్మా, మంచిదమ్మా, ఆశీర్వదించారు.